लावण्य इंका बुद्धि बेट अल पेर लावण्य लक्ष्मी मंजुला लक्ष्मी मुगर यारा लक्ष्मी नारायण समस्त फलेशु फलोकेश नारायण आवाहयाम स्थापयाम पूजयामी समस्त रशेशु लक्ष्मी नारायण आवाहयाम स्थापयाम नैवेद्यं समर्पयामि प्राणाय स्वाहा अंदर मंगल सूत्र मुझको दंड देवींद्राणी
అట్లే ముట్టుకొని మంగళ సూత్రాలు దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియ భామిని వివాహం భాగ్యం ఆరోగ్యం పుత్ర లాభంచ దేహమే అమ్మవారిని ఒకసారి చూసి ముట్టుకొని దండం పెట్టుకొని నాగమార్తం దేవానాంగమ నార్తం రక్షసాంకురు గంటారవం పత్ర లక్ష్మీ వెంకటరమణ గోవిందా అమ్మవార్ల కూడా దేవ్యాహ ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అర్ఘపాద్యాదీని బృహస్పతి భద్రంకర్ణేభృశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంశస్తనోభిః యజాయుః ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః లక్ష్మీ వెంకటరమణ గోవింద ఇంకా పెరుగున్నది మొత్తం పెరుగు తీసుకోండి వామను ఆ కలశం పక్క పెట్టకపోవాలి వామను బుద్ధిదాత చ అన్నట్టుగా వామనుడు ఏమిస్తాడండి మనకు బుద్ధిని ఇస్తాడట ఆ వామన సంతోషది మధుర సమతోషసి మధు మత్తార్థి మధుంగద మధు ప్రోరస్తున పిదాం మధుమాన్ వనస్పతి మధుమాగం అస్తు సూర్య అనుసర్ ఇక మధ్యాలు చూడమని తీసుకొని వచ్చి అలా కార్య సాధన చేసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆంజనేయ స్వామి అది ఒక తేనెని పెద్ద తేనె తట్టలది వనం ఉంటుండే ఆ వనంలో వచ్చిన తేనెతో తాగిందట అందుకొరకు ఆంజనేయ స్వామికి ఏదైనా కోరికలు తీరాలంటే ఏం చేయాలి తేనెతోటి అభిషేకం చేయాలట ఆ విధంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైన లక్ష్మీ నరసింహ స్వామికి ఇష్టమైన లక్ష్మీ వెంకటేశ్వరుడికి ఇష్టమైనటువంటి పంచామృతంలో ఒక ద్రవ్యమైనటువంటి తేనెతో ప్రసవే అశ్వినోర్బాహుభ్యాలు పోదు ఓం దేవచ్చు కానీ ప్రాణం కింద మీద నెయ్యిని ఎర్మ చేతులు ముట్టవద్దు దేన్ని ముట్టవద్దు నెయ్యిని ఇంకా వేరే వేరే పదార్థాల్లో కూడా లక్ష్మీదేవి సన్నిధానం ఉంటుందేమో కానీ లక్ష్మీదేవి మృతపూర్ణ అన్నదాయం ఆ సాక్షాత్ అన్నమే లక్ష్మి అన్నమే నెయ్యి అన్నం ఎడమ చేతులు వేసుకోవద్దు ఇక దిక్కులేక మనం ఇంట్లో ఇక ఆమె సీరియల్ చూసుకుంటే కూర్చుంటుంది కోపగించుకుంటుంది భర్త మీద ఏమైంది నీకు రోగం వచ్చింది అయ్యో నేను తప్పు చేసిన మరి దీనికి ఏదైనా పాపం పరిహారం చేసుకోవాలి కదా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా అని చెప్పి పని ఏం చేసిండు ఒక గురుకులు అనుకోలేదట గురుకులానికి పోగానే అక్కడ గురువు గారు ఋషి ఉంటాడు ఋషిని అడిగితే కదా అన్ని చెప్తాడు తాను సృష్టించినటువంటి పండ్లు పైనాపిల్ కావచ్చు ఆ సేపుగా సేపులు కావచ్చు ఇప్పుడు పైనాపిల్ తోటి ఆ లక్ష్మీ వెంకటరమణ అభిషేకం జరుగుతుంది లక్ష్మీ వెంకటరమణ గోవింద పాటల తర్వాత పండ్లు ఎట్లుంటాయి మంచి మంచి ముత్యాలు ఎక్కువ ఉంటాయా అసలు పరమాత్మ లక్ష్మీనారాయణ గోవింద గోవింద దేవి
గోవింద విఠల గోపాల విఠల అందర అక్రమ నేనే నాను నువ్వు నానా విఠల విఠల పాండురంగ పాండురంగ విఠల 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 వెనక విఠల ముందు విఠల 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 పాండురంగ ముందు విఠల వెనక విఠల 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 పాండురంగ విఠల విఠల గోవింద పాండురంగ గోవింద చెప్పండి విఠల మందరు పండుగ నమ్మకచ్చిరా విఠల విఠల గోవింద పాండురంగ విఠల పాండురంగ విఠల 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 గోవింద పాండురంగ గోవింద భూతం వదిషే భువనం వదిషే తేజో వదిషే యశో వదిషే మనుష్యే ప్రసమ్మ దేవాదు భేదనం శన్నో అస్తు ద్విపదే చతుష్పదే స్వామివారికి ఆ పళ్ళు దాని యొక్క విశేషం చెప్పండి అంగూరు పళ్ళతో కివి పళ్ళతో విశేషంగా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఒకసారి గట్టి మేడం చెప్పట్లు లక్ష్మీ వెంకటరమణ గోవింద పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధి విద్యమధి ప్రజమధ్యం ప్రీతికరమైనటువంటి జామపండ రసాలతో విద్యం ఆచార్య పూర్వ రూపం అంతేవాసుప్రద రూపం ఇత్యాది విద్యో అథాభిప్ర లక్ష్మీ వెంకటరమణ గోవింద వాక్ సంధి విద్యా సంధానం స్వాభావికంగా తీపి మనిషి ఎట్లుండాలి స్వాభావికంగా మంచివాడే ఉండాలి వ్యవహారం మనం జరగబడుతుంది కానీ మంచితనం అనేది ఎట్లా పోదు గోవింద ఓం యశ్చంద సాంద్రుషభో విశ్వరూపః చంద్రోద్భోద్యమృతః చంభగుభువః సమేంద్రోమేధయః శృణోతు అమృతస్య దేవదానభ్యాం భూ అనిశ్చత్ మన మొదలు పసుపు మీ అందరిని ఒకసారి గోరుగొప్పలు పట్టుకుపోతావు పదవులు ఉన్నప్పుడు వింత ఆ దీక్షలు తీసుకున్న నెంబర్ అండి ఆ ఊర్లో ఎట్లా మాట్లాడతారు ఎట్లా అయితే ఆ దేవుడి పని నడుస్తున్నది సెల్ ఫోన్ ఒకళ్ళు ముచ్చటండి వారి అందరి హృదయ ఆకాశ తస్మిన్ రజం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అంతరేణ తాలుకే స్తన ఇవాలంబతేంద్రయోని ఇంకా జంటలు జంటలు కూర్చోవాలి మన దగ్గర నర్సన్న అర్థమైంది కదా భార్య భర్తలు ఇద్దరు అందరి ఊళ్ళలో కూర్చున్నట్టు ఆడవాళ్ళు నాడు దేవుడు లక్ష్మీ జంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీముపక్వయే యామ్యహం అందరు చెప్పండి కొట్టండి సన్నాయి
ओम श्री लक्ष्मी नारायण 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 लक्ष्मी समर्पयामि तुलसी विलास समर्पयामि जय बोलो लक्ष्मी वेंकटरमण गोविंदा गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा गोविंदा पद्मनाभ ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयना परशुराम बलराम रघुकुल राम पुरुषोत्तम पुण्य पुरुष पुंडरीकाक्ष वामन वासुदेव वांछित वरदा वीणा मालवाड वेंकटेशुडा मूडु नामाल मुद्दु श्रीनिवासुडा రోజుకి రెండు మూడు సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక Thank you.
పరిపాలక తిరువడి దండలు శ్రీ భూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపూప కుసుమ మాలికలు పర్యంతము అలరుల తావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక బిల్వ తులసీ దళాలు
కలదారుగాముల్లు వెంకటరమణ తండ్రి
అందరు రండి, అందరు వచ్చా. 100 మంది కూర్చుంటేనే ఇప్పుడు చాలు. జై శ్రీరామ్. అప్పటిదాకా మేమిగా ఉంటాయి. ఒక చిన్న అంటే నాకెంత కష్టమవుతున్నా దయలేదా, నువ్వెంత బండరాయివా, నిన్ను కొలుస్తున్నాం. ప్రతి సంవత్సరం 10 రూపాయలు ఇస్తే, ఈ సంవత్సరం ఇంకా 10 రూపాయలు ఇస్తావా? నా భర్తకు అంత కష్టపడుతున్నాడు షాప్లో, నా భర్త ఎక్కడో ఉన్నాడు దుబాయ్లో. ఎప్పుడు గింతేనా నా పోరాళ్ళు? దేవుణ్ణి చూస్తే అట్లా మమకారం. సరెండర్ ఏంటో, దేవుడికి అన్ని అర్పించుకునే విధానం, దేవుడికి అన్ని అర్పించుకునే విధానం. ఇంకా నేను రాజు అనుకున్నాడు మాత్రం చేయెత్తకండి, లేకపోతే చేయి పడిపోయినాడు చేయెత్తకండి. చేయి పడిపోయినాడు, చేతులు లేనోడు ఎత్తకండి, చేయి పడిపోయినాడు ఎత్తకండి. మిగతా వాళ్ళందరూ చేతుండ్రు. ఒక సన్నాయి మాత్రం ఉండాలి పాపం, ఆయన చేతులు ఆయుధం ఉంటుంది కాబట్టి ఆయన ఊతాను మనకు మంచిగా. దయానిధే దయానిధే. మగడిని తిట్టిన పాపం పోవాలంటే, భార్యను కొట్టిన పాపం తిట్టిన పాపం పోవాలంటే మనం ఎట్లుంటామో మనకు తెలియదు. హోస్టల్ అయినప్పుడు ఈ అమ్మపో అని అంటామా? అవునా కదా? అంత గట్టిగా, ఎంత గట్టిగా అంటాం? దయానిధే దయానిధే. కళ్ళు తెరిచి అనుకోండి అబ్బా, కళ్ళు మూసి ఆ దేవుడు ఇప్పుడు నాట్యం చేసిన కదా, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి అనుకోండి, లింబాద్రి స్వామి తెలుసుకోండి. నమో నమో నమ నమో నమో. ఇప్పుడు మీకేమైనా లేస్తున్నకు లేవు లేవు. ఒక 5 వారాలు 5 శనివారాలు లేవు అండి, లేవు. యోగేశ్వర కృష్ణ శ్రీ విజయో భూద్రవాణి ధర్మ ధర్మవాగల కళ్యాణం భాతనం మిత్ర జాయతేజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వకార్యేషు నాశితే కామమంగళేశ్వర భగవాన్ మంగళాయ ధనం హరిం భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే వ్యోమి వాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే మంగళ విశేష విశిష్టాయాం శుభతిథౌ ఈశ్వరేం మంత్రేణ దేవస్య దక్షిణహస్తే మధ్యమిదం సగరేణ రక్షా ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ అన్నట్టుగా దాన్ని ధరించడం వల్ల సంసార జీవితాన్ని మనం గడపాలంటే మనకొక ఆ గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలంటే సామర్థ్యం కావాలి. ఆ సామర్థ్యం ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం, ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తాము? డబ్బు ఉంటేనే ఇల్లు కట్టుకోగలుగుతాం. ధనబలం కావాలి, దాంతోపాటు గ్రహబలం కూడా కావాలి. ఆ రెండు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? డబ్బు ఉంటే సరిపోదు, మొదలు అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నాకు బలం ఉన్నదా లేదా ఇల్లు కట్టుకుంటున్నందుకు ఏ జాగ తీసుకోవాలి, ఇది మంచిగున్నదా మరి దక్షిణమా కలవాలి. మరి అటు భార్యను మెప్పించాలి, భర్తను మెప్పియాలి, దాంతోపాటు భార్య భర్త, భర్తను భార్య, అత్త మామలు మెప్పియాలి, ఉన్నాయన్నట్టు ఆడపిల్లలు మెప్పియాలంటే అన్నిటికన్నా మరి మళ్ళీ అడిగిపోయింది అనుకో కష్టం కదా. ఆడపిల్లను కాపాడుకోనంటే కాపాడుకోనంటే దాని కోపం రాకుండా ప్రేమతో చూసుకోవాలి. పారణ పాడేటువంటి
ఒక పారణ పాట తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పారణ పారణ పెడుతున్నారు ఏదైనా ఒక పాట మంచిది శ్రీనివాసుడికి. లక్ష్మీ వెంకటరమణ గోవింద మధుమాత ఋతాయే మధుక్షరం తిందావ మాధ్వేర్ణ సంతోషది మంతునః అరావలం చంద్రవలంద దేవ విద్యావలం దైవవలంద దేవ లక్ష్మీ పదే దేంగ్రియగో ఏగవా భాగ్యాతా పరిపూర్ణతాం ప్రకటయన్ జగన్ మంగళ సమోదే సావధానా శ్రీలక్ష్మీ కమలాలయ వసుమని రామా జగద్రక్షిణి జోల పెట్టుకొని అడిగినట్టు అడుగుతున్నాం తోచింది ఏంటి హా సన్నయ్య సత్యనారాయణ మీరు అది వాయించండి ఒక మహాసంకల్పం చెప్పి ఓం మహానందమేరియ సభోది మహానంగారపురి మహావిరాగాశాద్వన్నిదల ప్రతిజ్ఞావరే భక్తవిరావృతే అస్మిన్ మహాది బ్రహ్మాండ గండధర మధ్యే ఆధార శక్తి శ్రీవరా గోపానంద వైరావదా దుష్టదిగ్గరోపరి ప్రణలోకాధర వలయితే లవణి ఖుజురా సర్పయతి క్షీరా శుభోదగా వరణే పరివృతే జంబూ ప్లక్ష ఖుజగ్రామ సాక్షాల భుష్కనాక్ సప్తద్వీపై దావృతే అంబైని మూలా నీవరది కుంభ వకారేణు కావలా బహారని కాయరీ గృహాల దామ్రపర్ణీ విశోగా దానం చేసుకున్నప్పుడు అసలు మీరు కష్టపడినందుకు ఎంత రావాలి ఒక 20,000 రావాలి ఒక 10 సంచుల ధర్మ కామ కళ్ళు మూసుకొని మంచి చేతులు తల మీద పెట్టుకొని ధర్మ అర్థే చ కామే చ నాతి చరితవ్య లక్ష్మీ వెంకటరమణ గోవింద మమ అనుకోండి ఆ మంగళం పడుతున్నాయి మమ భర్తు మరి స్వామి నా యొక్క ఈ ఆడది కొరుకునేది 5వ 4 అంటే ఎప్పుడు దీర్ఘ సమంగా ఉండాలి నా భర్త మంచిగా ఉండాలి ఎక్కడ నా కానీ వాడు సుఖంగా ఉండాలి నా భార్య మంచిగా ఉండాలని చెప్పి పిల్లలు మంచిగా ఉండాలని చెప్పి ఆ మంగళ సూత్ర పూజ అవుతున్నది మరి అందరు కూడా ప్రార్థన చేసుకోండి. సుప్రభాతము చేసెను సురులే రమణ పంచామృతములతో వెంకట రమణ తండ్రి చతుర్థం వెంకటరమణ
ोहण प्रभुवासी నిత్యాభిషేక మూలే నిత్యమురమణ భద్రమ కుటుంబుతో వెంకట రమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ మూడు నామాలతో వెంకట రమణ తండ్రి ముల్లోకములు ఏడడి మూర్తి విరమణ కన్నులతో వెంకట రమణ తండ్రి నీల మేఘస్యాభా తిరుమల రమణ అందాల అభరముపై వెంకట రమణ తండ్రి పాలపటిలములయ తిరుమల రమణ మల్లని బాడవయ్య వెంకట రమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ ఉంకార రూపుడవే వెంకట రమణ తండ్రి ఉగ్ర నరసింహుడవే వెంకట రమణ హృదయముపై వెంకట రమణ తండ్రి పద్మావతి మంగళ నిలయము రమణ వేద వేదాంగములే వెంకట రమణ తండ్రి సమవేదానికి సరిసారధి రమణ వెన్న ముద్దల దొంగ వెంకట రమణ తండ్రి ముల్లోకముల మోహన మురళి విరమణ వైకుంఠ వాసుడవే వెంకట రైతులు ఈ ముద్రే సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకొని వారందరికీ ఆ మొక్కులు ఎవరైతే మొక్కుతారో వారికి అందరికీ మొక్క తీర్చే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చిన వారికి ఖచ్చితంగా ఆ పని అయితే అనే ఉద్దేశంతోనే ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. దాంట్లో దృష్ట ఈరోజు కూడా వన భోజనాలు ఇవన్నీ ఉంటాయి. భోజనాలు దాంట్లో దృష్టంగా మున్సిపాలిటీ తరఫున వారికి ఏ సహాయం మేము అందిస్తున్నాం. అదేవిధంగా అందరు కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ శ్రీమల్ గ్రామంలో ఈరోజు స్వామివారి కళ్యాణం జరగడం గొప్ప విశేషం. ఈ నదిరిగల్లి వారు నదిరిగల్లి కమిటీ వాళ్ళందరూ చాలా గొప్పగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎక్కడైతే స్వామివారు ఎప్పుడైతే ఇక్కడ వెలిసిందో ఇక్కడ వారి ఈ భీమల ప్రాంత వాసానికి ఒక గట్టి నమ్మకం. ఇక్కడ వచ్చి ఏ కోరిక కోరుకున్నా కొంగు బంగారంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. నేను దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తూ ఉన్నాను. వాళ్ళు మొక్కిన కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళకి తోచినంత
కనకలు కూడా స్వామివారికి ఇవ్వడం నేను కళ్ళారు చూశాను. ఈ ప్రాంతంలో కూడా అందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ గుట్టకు వచ్చి మాకు ఎలాంటి ఇబ్బందులున్నా స్వామివారికి చెప్పుకుంటామని, ఇక్కడికి వచ్చి ఏది మొక్కినా కుంభమాలు చెప్తామని చెప్పేసి ఈ ప్రాంత వాసుల నమ్మకం. అదేవిధంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈ కమిటీ వారు నిర్వహించడం చాలా బాగుంది. ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.